పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాకు దిగారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్లను యాజమాన్యం సత్వరం పరిష్కరించాలని మజ్జూర్ యూనియన్ కార్మికులు స్థానిక బాలాజీ బస్టాండ్ లో ధర్నా చేపట్టారు. డిఏ అరియల్స్ పెంపుతో పాటు 60 రోజులు సమైక్యంద్ర ఉద్యమ ప్రత్యేక సెలవులు ప్రకటించాలని, కార్మికులందరికీ యూనిఫామ్ అందజేయాలని, డిసెంగేజ్ లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులతో పాటు అర్హత కలిగి ఉన్న కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే తిరుమలకు కొండపైకి బస్సు రాకపోకలను ఆపివేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రేపు ధర్నా కార్యక్రమం అయితే చేపట్టడం జరుగుతోంది. అవసరమైతే రాష్ట్ర పిలుపు మేరకు మేము తిరుమల డిపోల్లో బస్సులు కూడా నిలిపేదానికి, ఈ తిరుమలకు బస్సులు కూడా రానియకుండా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మా డిమాండ్స్ అయితే పే స్కేల్ డిమాండ్స్ ప్లస్ 8 రోజుల జీతం, మాకు ఇవ్వాల్సిన 8 రోజుల జీతం, డిఏ ముఖ్యంగా అయితే డిఏ ఆటోమేటిక్ డిఏ అయితే ఆటోమేటిక్గా కలవాల్సిన డిఏను కూడా మాకు ఇవ్వకుండా జరగడం జరిగింది. జనవరి నుంచి అరియర్స్ రాకుండా చేశారు మేనేజ్మెంట్. అదేవిధంగా యూనిఫాము 5 సంవత్సరాలుగా యూనిఫామ్ అయితే మాకు అసలు ఇవ్వనే లేదు. దాని మీద 60 రోజులు సమైక్యంద్ర ఉద్యమంలో తిరుమల నుంచి మేము ప్రత్యేకంగా మేమైతే బస్సులు నడిపినాము. సక్సెస్ఫుల్గా 200,000 మందిని 1 నెల రోజుల పాటు 60 రోజుల పాటు కిందకి పైకి తిప్పినాము. ఒక్క బండి కూడా ఫెయిల్యూర్ లేకుండా. అది గ్యారేజ్ కార్మికులు ప్రత్యేకమైన వాళ్ళకి గుర్తింపు. పోతే ఇంకా మరెన్నో సమస్యలు అయితే మాకైతే చాలా సమస్యలు ఉన్నాయి. మేనేజ్మెంట్ అయితే ఈరోజు ఏ సమస్యని మాపై తీసుకురావడం లేదు. ఒక్క సమస్య కూడా పరిష్కరించడం లేదు. కనుక ఈ విషయాలన్నీ ఇంకా చాలా సమస్యలు అయితే ఉన్నాయి. దీని మేరకు రేపు ధర్నా అయిన వెంటనే ఎల్లుండికి మా రాష్ట్ర కమిటీ ఒకవేళ పిలుపునిస్తే తిరుమలకి బస్సులు కూడా రానియకుండా చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. శ్రీనివాస్.